పెద్దపల్లికి బైపాస్ రోడ్డు బస్ డిపోతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం. రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి గుడ్డిల్ల శ్రీధర్ బాబు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. పెద్దపల్లి 2 SI మల్లేష్. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వెల్నెస్ పై అవగాహన సదస్సు. ఆరోగ్యం జీవన విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన వెల్నెస్ కోచ్లు. తెలంగాణ రాష్ట్ర నూతన కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్. ధర్మారం మండల కేంద్రంలో ఘనంగా అయ్యప్ప స్వామి అరక్కు ఉత్సవం. పెద్దపల్లి పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. దివ్యాంగులకు ఉలెన్ బ్లాంకెట్స్ కుర్చీలు పంపిణీ చేసిన పాస్టర్ దివాకర్. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లో సభ్యత్వం తీసుకున్న రైతులకు ఎరువులు వ్యవసాయ పనిముట్లు విత్తనాలు అధిక సబ్సిడీపై లభిస్తాయని తెలిపిన ఎఫ్పిఓ డైరెక్టర్ ఎర్రపాటి వెంకటేశ్వరరావు. నిట్టూరులోని ఆరో వార్డులో సీసీ రహదారి మధ్యలో గల విద్యుత్ స్తంభంతో పొంచి ఉన్న ప్రమాదం, విద్యుత్ స్తంభాన్ని తొలగించి సౌకర్యం కల్పించాలని విద్యుత్ అధికారులను కోరిన గ్రామస్తులు.